యస్సు జీవితంలో జరిగినటువంటి చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మిగతా కార్యక్రమాన్ని జరిగించుకుందాం లూకాసు వార్త అధ్యాయం లూకాసు వార్త అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుకుందాం లూకాసు వార్త అధ్యాయము ముప్పై ఆరో వచనం పరిసయులలో పరిసయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయటానికి యేసుక్రీస్తు వారిని అడిగాడట ఆ యేసుక్రీస్తు వారు ఆ పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడు అని తెలుసుకొని ఒక చిన్న బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఏసుక్రీస్తు వారికి తట్టు ఆయన పాదముల దగ్గర నిలవబడి ఏడ్చుచు కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు పాదములకు పోసాను ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం యేసుక్రీస్తువారు డిన్నర్కి వెళ్ళిపోయాడు లంచ్కి వెళ్ళిపోయాడు ఎక్కడికి ఒక పరిసయునింటికి సహజంగా మరి మేము కూడా సేవకులు రాగానే భోజనానికి ఆహ్వానిస్తుంటాం ఇదొక మాకొక ఆలోచన సేవకుడు ఇంటికి ఇంటికొచ్చి ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఆయన మా ఇంట్లో భోజనం చేస్తే మాకొక ఆశీర్వాదం తనకై ఆతిథ్యం ఇవ్వటం వలన ఏదో చిన్నపాటి స్వార్థం అనుకోండి మొత్తానికి వచ్చేసి భోజనానికి ఆహ్వానిస్తాం ఒక వ్యక్తిని భోజనానికి ఆహ్వానించిన తర్వాత ఒక వ్యక్తికి చేయవలసినటువంటి కనీస మర్యాద ఆలోచించండి ఒక మనిషికి ఒక మనిషిని సాటి మనిషిని ఎవరినైనా సరే భోజనం పంక్తిని కూర్చుండటానికి ఇక్కడ పరిసయుడు తనతో పాటు సమాన హోదా కలిగినటువంటి అదే పరిసయుల జాతికి సంబంధించిన అదే యూదా జాతికి సంబంధించిన యేసుక్రీస్తు వారిని ఇంటికి ఆహ్వాన ఆహ్వానాన్ని ఇచ్చాడు మనకు మనకు కూడా బంధువులు ఉంటారు అవునా మనకు కూడా బంధువులు వస్తుంటారు లేదంటే శ్రేయభిలాషులు మన ఇంటికి వస్తుంటారు వారి వారిని ఇంటిలోనికి ఆహ్వానించిన తర్వాత మనం చెయ్యవలసిన కనీస మర్యాద మనం చెయ్యవలసిన కనీస మర్యాద ఏంటి వాళ్ళు ఇంటిలోనికి వస్తున్నప్పుడు ఇంటిలోనికి రాగానే ఏమి ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి కాళ్ళు గడుక్కోవటానికి అని పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుసుకుంటుంది బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలియదు అది నిజం అంటే సిటీ అలవాటుకు అలవాటు పడిపోయాం మనం సిటీ కల్చర్కి అలవాటు పడిపోయాం పల్లెటూర్లలో చక్కటి సభ్యత అక్కడ ఉన్నటువంటి సంస్కారము వేరు ఇంటికి ఒక మనిషి రాగానే అతనికి ఇచ్చేటువంటి మర్యాద ఏంటన్నప్పుడు అతడు ఇంటిలోనికి వస్తున్న వేళలోనే అతడు బయట నిలబడగానే చెంబుతో నీలిస్తారు అలా నీలిచ్చి కాళ్ళు కడుక్కోవాలి తమకున్నటువంటి దుమ్మును దులిపేసుకొని చక్కగా కాళ్ళను శుభ్ర చేసుకొని అలా శుభ్రం పడినటువంటి కాళ్ళతో ఇంటిలోనికి వెళ్ళాలి అనేటువంటిది ఒక సంస్కారం లేదంటే ఒక ఆరోగ్య సూచన కూడా ఇది ఆరోగ్య సూచన ఎందుకన్నప్పుడు బయట ఉన్నటువంటి వాతావరణం రకరకాలుగా ఉంటుంది ఎన్నో గాలులు ఆ గాలిలో ఎన్నో బ్యాక్టీరియాలు ఆ బ్యాక్టీరియాలన్నీ ఒంటికి అంటి ప్రప్రథముగా మనం వదిలిపెట్టి వెళ్ళిపోయేది చెప్పులు అలా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళు కంటినటువంటి దుమ్ము బ్యాక్టీరియా అంతా ఇంటిలోనికి ప్రవేశిస్తుంది కనుక మొట్టమొదటిగా కడుక్కోవలసినది కాళ్ళు అవునా కడగవలసినది కాళ్ళు ఒకప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు సమాధికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు కదా అది వేరే వాళ్ళ సంప్రదాయం కదా మనం ఎందుకు చేయాలి వాస్తవమే కదా అవునా మనం క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళం కదా క్రైస్తవులం కదా అలాంటి మూఢనమ్మకాలు మనం పాటించవచ్చా అని ఒక ఆయన ప్రశ్న అడిగాడు పోనీ మీకున్నటువంటి ఆలోచన ఏంటి పాటించాలా పాటించకూడదా స్నానం చేయాలా చేయకూడదా చేయకూడదు ఓకే మంచిది అంతేనా చేయాలి ఎందుకు చేయాలి మనం వెళ్ళొచ్చింది ఎక్కడికి ఫంక్షన్ హాల్కా రెస్టారెంట్క పవిత్రమైన స్థలానిక అవునా ఎందరో శ్మశాన ఎందరో శవాలను పూడ్చిపెట్టినటువంటి బ్యాక్టీరియాతో నిండుకున్నటువంటి స్థలంలోనికి వెళ్ళొచ్చాం అలా వెళ్ళొచ్చిన తర్వాత ఆ చేతులకు మట్టి అంటుకుంటుంది కాళ్ళకు దుమ్ము అంటుకుంటుంటుంది అవునా అలా దుమ్మును చేతులకు అంటినటువంటి మరి ఆ మట్టిని వీటన్నిటిని కడిగేసుకోవాలి పూ సం సంపూర్ణంగా వాటిని తొలగించుకోవాలంటే ఏమవసరం సంపూర్ణ స్నానం అవసరం సంపూర్ణ స్నానం అవసరం కనుక ఒకప్పుడు అతడు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు చేయాలన్నా అది మూఢనమ్మకం కాదు అది హెల్త్ పరంగా చాలా ఆరోగ్యకరమైన సూచన అది ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఒకవేళ అలాగొచ్చామనుకోండి ఇంట్లోకి ఏదైనా రోగం వచ్చేసింది అలా అంటే గాలి వచ్చింది అనుకునేరు మరలా ఇలా ఆలోచన చేస్తారు మీరు రోగం వచ్చిందంటే రోగ వచ్చినటువంటి బ్యాక్టీరియా వలన వస్తుంది రోగం గాలి వలన కాదు ఇంట్లోనికి వచ్చినటువంటి ఆ బ్యాక్టీరియా వలన రోగం వచ్చేస్తుంది కనుక ఆ బ్యాక్టీరియాను బయటనే తొలగించేసి చక్కగా మరి ఒక చక్కటి బాత్రూంలోనికి వెళ్ళిపోయి లేదంటే చక్కగా స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత శుభ్రముగా మరల యథావిధిగా మన వాళ్ళతో కలిసిపోవటం ఇది ఆరోగ్యపరమైన సూచన మూఢ నమ్మకం కాదు ఇది ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో గ్రామాలను తిరుగుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన అలా వెళ్ళిపోతున్నప్పుడు భోజనానికి పిలిచాడు పోని వచ్చాడు యేసుక్రీస్తు వారు వచ్చారు తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన తర్వాత ఇతడు చేయవలసిన మర్యాద ఏంటి అసలు ఇతడు చేయవలసిన మర్యాద ఏంటన్నప్పుడు అతడు ఏసుక్రీస్తు వారికి ఇంట్లో ఏసుక్రీస్తు వారి ఇంట్లోనికి వచ్చిన వెంటనే ఆయన చెయ్యవలసినటువంటి మర్యాద కాళ్ళు కడుగుకోవటానికి నీళ్ళు ఇవ్వాలి అది ఇవ్వలేదు తుడుచుకోవటానికి బట్ట నీళ్ళు ఇవ్వలేదు బట్టిస్తాడా ఇవ్వలేదు అవునా కనీసం మర్యాద చేయలేదు వచ్చిన వెంటనే ఏం పెట్టేస్తున్నాడు ప్లేట్ పెట్టేశాడు కూర వేసేసాడు అన్నం వేసేసాడు మొత్తం వేసేసాడు తినేసాయి చేతులు ఎలా ఉన్నా పర్వాలే కాలు ఎలా ఉన్నా పర్వాలే నీ ఇష్టం నీ మనను నువ్వు తినేసాయి అని ఫ్రీగా అలా వదిలేశాడు అలా వదిలేసిన తర్వాత ఏసుక్రీస్తు వారు అన్నీ చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు ఆలోపు ఏం జరిగిందన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ భోజన పంక్తి దగ్గరకు వచ్చి భోజన పంక్తి దగ్గరకు వచ్చి యేసు వెనక తట్టు అంటే ఏసుక్రీస్తు వారికి వెనక తట్టు ఆవిడ నిలబడి బోరున ఆవిడ ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉందట ఏడుస్తూనే ఉందట అలా ఏడుస్తూ 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 ఆవిడ తన కన్నీళ్ళంతా కారిపోతున్నాయట అలా కన్నీళ్ళన్నీ కారిపోయి కారిపోతుంటే ఆ కన్నీళ్ళు వేస్ట్ అవ్వకుండాగా ఆ కన్నీళ్ళు వృధా కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆ కన్నీళ్లను వృధా చేయకుండా ఆవిడ ఏం చేస్తుందంటే ఆ కన్నీళ్ళతో ఏసు యొక్క పాదాలను కడుగుతూ ఉందట చదవండి ఆ మాట వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపి తన తల వెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు పాదాలకు పూసిందట ప్రియుల బాగా ఆలోచించండి కన్నీళ్లతో నీళ్లను కన్నీళ్ళతో కాళ్ళను తడిపేసిందట అంటే ఎన్ని కన్నీళ్ళు వచ్చాయో ఎంతసేపటి నుంచి ఏడుస్తుందో ఆవిడ ఆలోచించండి అలా ఆవిడ కన్నీళ్ళు మరలా వృధా అయిపోతాయేమోనని తెలిసి ఆవిడ తన కాళ్ళ దగ్గర ఏసుక్రీసు వారి కాళ్ళ దగ్గర ఆవిడ కన్నీళ్ళు పడేటట్టుగా ఆవిడ వంగి ఆ కన్నీళ్ళు అలా తన పాదాల మీద పడుతుంటే పాదాల మీద పడుతున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టు ద్వారా ఏసుక్రీస్తు వారి పాదాలు ఇలా ఆలోచించండి అంటే ఆవిడకు తెలిసిన సంస్కారం చూడండి ఆవిడ చేసేది పాప పాపమైన క్రియలే పాపాత్మురాలే పాపపు క్రియలే కానీ పాపపు క్రియలైనా ఏసుక్రీస్తు వారికి తను ఇచ్చేటువంటి ఆతిథ్యం యేసుక్రీస్తు వారిని ఆవిడ ప్రేమించినటువంటి విధానం చూడండి ప్రేమైన వారులరా మామూలుగా నీళ్లు తీసుకొని రావచ్చు బయట ఉన్నటువంటి ఈ దరిద్రుడు ఇతడికి మర్యాద అనేది లేదు కాబట్టి జగ్గుని నీళ్లు తీసుకుని వద్దాం పాదాలను కడుగుదాం అని అనుకోవటం లేదా ఆవిడ బయట ఉన్నటువంటి నీళ్లను తీసుకుని వచ్చి పాదాలు కడగాలని అనుకోవటం అనుకోకుండా ఆవిడ ఏం చేస్తుందట కన్నీళ్లతో పాదాలను తడిపిందట ఆ పాదాలను తడిపిన తర్వాత తడిగా ఉన్నటువంటి ఆయన పాదాలు ఇప్పుడు పొడి పోవాలి మరి పొడి పోవాలంటే ఏం చేయాలి తవలు విడివాడు అడిగిన మరి ఏం చేయాలి తన కుర్రలతో తన వెంట్రుకలతో తన తల వెంట్రుకలతో ఆవిడ తన పాదాలను తుడుస్తూ ఉందట ఇదంతా యేసుక్రీస్తు వారు చేయించుకుంటున్నాడు ఈ మర్యాదనంతటిని చేయించుకుంటున్నాడు ఇదంతా చేయించుకుంటున్నాడు అక్కడ ఉన్నటువంటి భోజన పంక్తిలో కూర్చున్నటువంటి పెద్దలందరూ చూస్తున్నారు ప్రేమైన వాళ్ళరా ఆయనేమో వెనక తట్టు పాపాత్మురాలు నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్లను పా తన పాదాలను తడపటం ఆ పాదాలను తడిపినటువంటి ఆ పాదాలను తన కురులతో తుడవటం తుడిచిన తర్వాత మరలా ఆ పాదాలకు పోయటం అత్తరు పోసిన తర్వాత మరలా ఆ పాదాలను నా పాపాత్మురాలైనటువంటి నా కన్నీటి మన నా కన్నీటి బిందువుల ద్వారా ఆయన పాదాలు మలినమైపోయాయని మరలా ఆవిడేం చేసింది అత్తరు తీసుకొచ్చిందట సువాసన కలిగినటువంటి అత్తరును తీసుకొని వచ్చి ఆ అత్తరుతో తన పాదాలను కడిగేసిందట అలా పాదాలను అంతటిని కడిగేసిన తర్వాత తుడిచేసిన తర్వాత ఆ పాదాలకు అత్తరును పోసిన తర్వాత అప్పుడు ఏసుక్రీస్తు వారితో ఏసుక్రీస్తు వారితో కూర్చున్నటువంటి పెద్దలు వీటన్నిటిని చూస్తూ ఇదంతా చూస్తూ అప్పుడు మాట్లాడుతున్నాడు వాడు పరిసేయుడు అనేటువంటి సీమోను ఏమని మాట్లాడుతున్నాడు త్వరగా చదువుకుందామండి ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనేను నేను అనవసరంగా పిలిచినట్టున్న విన్ని భోజనానికి వీడు ప్రవక్త అయి ఉంటే తన పాదాలను తట్టినటువంటి స్త్రీ ఎలాంటిదో వీడు గుర్తించలేడా వాని భాషలో అతని భాషలో మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు వారిని తన తన మనస్సులో అనుకుంటున్నటువంటి విధానం ప్రేమైన వాళ్ళరా ఇతడు ఎవరో ప్రవక్త కాదేడు ప్రవక్త అయితే తను ముట్టింది ఎవరో ఎవరు ఎలాంటివారో ప్రవక్తకు తెలియదా అవునా ప్రవక్తలకు తెలుసు కదా ఎవరు ఎలాంటివారు మనం ఏమనుకుంటున్నామో మనం ఎలా మాట్లాడుతామో ప్రవక్తలకు తెలిసిపోతుంది కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ప్రవక్తాన్ని పిలిపించుకుంటున్నాడు కదా ప్రవక్తను గొప్పవాడు కానీ పిలిపించుకుంటున్నాడు కదా ఇతడు నిజంగా ప్రవక్త అయి ఉంటే ఇతని పాదాలను తాకుతున్నటువంటి స్త్రీ మామూలు స్త్రీయా పాపాత్మురాలైన స్త్రీ మామూలు పాపాత్మురాల ఈ ఊరిలో కన్నా అందరికంటే ఎక్కువ పాపాత్మురాలు ఎవరు అంటే ఈ విడదే ప్రథమ స్థానం అలాంటి ప్రథమ స్థానం కలిగినటువంటి పాపములో ప్రథమ స్థానం కలిగినటువంటి ఈవిడ తన పాదాలను కలుగుతుంటే కడుగుతుంటే చి అని దూరం నెట్టివేయకుండా ఏనేంటి అలాగే నిలబడ్డాడు అలాగే కూర్చున్నాడు ఆవిడ ఏం చేస్తున్నా ఎలా తాకుతున్నా ఆవిడ అతడు ఆవిడను ఏమనటం లేదే ఇతడు ప్రవక్తనా లేదా డూప్లికేటా అని యేసుక్రీస్తు వారిని ఊహించుకుంటున్నాడు అలాగా అలాగ ఊహించుకుంటుంటే ఏసుక్రీస్తు వారు అప్పుడు కలుగ చేసుకొని యేసుక్రీస్తు వారు కలుగ చేసుకొని అంటున్నటువంటి మాట చదువుదాం అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పు అన్నాడు అప్పుడు ఏసు అప్పుచ్చువానికి ఇద్దరు రుణస్తులు ఉండరు వారిలో ఇద్దరు ఐదు వందల దేనారములు ఒకనికి ఒకడో ఏ పది దేనారములు అచ్చి ఉండిరి అంటే ఒకడు ఐదు వందల దేనారములు అప్పున్నాడు ఒకడు యాభై దేనారములు అప్పున్నాడు ఇద్దరు అప్పు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ అప్పు ఒకటిది ఎంత ఐదు వందల దేనారములు ఒకటిది ఎంత యాభై దేనారములు ఏది ఏది పెద్ద అప్పు ఐదు వందల దేనారములు ఎక్కువ అప్పు అవునా కదా ఐదు వందల రూపాయలు ఎక్కువ అప్ప యాభై రూపాయలు అప్ప ఐదు వందల రూపాయలు ఎక్కువగా అప్పు కనుక అప్పిచ్చినటువంటి వాడు ఏం అంటే ఇద్దరు వెళ్ళిపోయారు అయ్యా మమ్మల్ని క్షమించు అప్పైతే కట్టలేవు అని అనగానే అప్పించినటువంటి వాడు ఇద్దరిని క్షమించాడట ఐదు వందలు ఇచ్చిన ఐదు వందల రూపాయలు ఇచ్చినవాడు తీసుకున్నవాడు అలాగే యాభై రూపాయలు తీసుకున్నవాడిని ఇద్దరిని క్షమించాడట ఈ ఇద్దరిలో ఐదు వందల రూపాయలు తీసుకున్నవాడిని యాభై రూపాయలు తీసుకున్న వాడిని ఇద్దరిని క్షమించాడు కదా ఇద్దరికి ఒకటే క్షమ కానీ ఎక్కువగా క్షమ పొందినవాడెవడు ఎక్కువగా క్షమ పొందినవాడెవడు ఐదు వందల రూపాయలు అవునా వాస్తవానికి మనం కూడా అదే కదా ఒక ఐదు వందలు ఎవరైనా తీసుకున్నారనుకోండి ఫోన్లేని వదిలేస్తాం పదివేలు ఇవ్వలేదనుకోండి విడిచిపెడతామా విడిచిపెట్టాం కదా అలాగ ఒకప్పుడు ఐదు వందల రూపాయలు ఐదు వందల దేనారములు ఇప్పుడు దేనారం అంటే ఒక దేనారం అంటే ఒక దీనారు దు అరబ్ ఎమిరేట్స్లో ఆ దీనార్ని ఇప్పుడు మనం రూపాయి ఎలాగైతే మనం లెక్కల్లో తీసుకుంటున్నామో మనం రూ రూపాయలను ఎలాగైతే కొలుస్తున్నామో లేదంటే అంచనా వేస్తున్నామో లేదంటే లెక్క పెడుతున్నామో దుబాయ్ దేశాలు అరబ్ ఎమిరేట్స్లో యుఎస్ఏలలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారి డబ్బు కరెన్సీ ఏం పేరుతో పిలుస్తారంటే దీనారము అని బైబుల్లో ఉంది అక్కడ వారు ఏమని పిలుస్తున్నారంటే దీన్ని దినార్ అంటారు దీన్ని దాని వాల్యూ ఒక రూపాయి వాల్యూ ఎంత అంటే మన ఇండియా రూపాయలలో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అంటే అక్కడ ఒక రూపాయి సంపాదిస్తే మనం ఎంత సంపాదించినట్టు ఇక్కడ రెండు వందల రెండు రూపాయలు అక్కడ రెండు రూపాయలు సంపాదిస్తే రోజు కూలి వచ్చినట్టే అంత వ్యాల్యూ అక్కడ అలాంటి వాల్యూ కలిగినటువంటి ఐదు వందల దేనారములు ఒకడిని క్షమించాడు ఒకడికి యాభై రూప యాభై దేనారములు కలిగిన వాడిని క్షమించాడు ఈ ఇద్దరిలో క్షమ పొందినవాడు ఎక్కువ క్షమ పొందినవాడు ఎక్కువ అప్పు అప్పు తీసుకున్నవాడు అవునా ఎక్కువగా అప్పు తీసుకున్నవాడు అమ్మయ్య బతికిపోయాను పోయాను అనుకున్నాడు యాభై రూపాయలు తీసుకున్నవాడు వాడు నిజంగా నిలబెట్టుంటే కట్టేసేవాడిని అనుకునేవాడు ఇడు ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి తక్కువ ఉండు కాబట్టి నిలబెట్టింటే నన్ను కానీ నిలబెట్టింటే నేను కట్టేస్తాను అనేవాడు ఐదు వందల దేనారములు తీసుకున్నవాడు వాడు నిలబెట్టినా కట్టలేడు కాబట్టి ఎక్కువ క్షమ వాడేవాడు ఐదు వందల దేనారములు కలిగిన వాడు ఇదే ప్రశ్నను సీమంత్ అడుగుతున్నాడు అయ్యా ఇద్దరిని క్షమించాడు అప్పించినవాడు ఇద్దరిలో ఎవడు ఎక్కువ క్షమ పొందాడు అంటే నాకేమని తోస్తుందంటే ఎక్కువగా డబ్బులు తీసుకున్నవాడే అని సమాధానం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పినటువంటి సమాధానం కరెక్టేనయ్యా నువ్వు చెప్పింది నువ్వు చెప్పిన సమాధానం కరెక్టే కానీ ఈ ఈ ఉపమానం లేదంటే ఈ విషయాన్ని నేనెందుకు చెప్తున్నాను అంటే చెప్తున్నాడు నలభై మూడవ వచ్చనంలో నలభై నాలుగవ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి అప్పుడు అన్న తర్వాత అతడు ఎక్కువ తీసుకు ఎక్కువ అప్పు తీసుకున్నవాడే ఎక్కువ క్షమింపబడినవాడు అని నాకు తోచుచున్నదని పరుసైడైన సీమోడు చెప్తే అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీను చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా ఈ స్త్రీను చూచుచున్నావు కదా ఈ స్త్రీ చూస్తున్నావు కదా ఎప్పటి నుంచి చూస్తున్నావు ఇంటిలోనికి వచ్చినప్పుడు చూసావు ఇంటిలోకి వచ్చిన తర్వాత ఏడవటం చూసావు ఏడ్చిన తర్వాత కన్నీలు నా పాదాల మీద పడటం చూసావు ఆ పాదాలతో నాకు ఆ పాదములను కడగటం చూసావు తన తల వెంట్రుకలతో తుడవటం చూసావు అదంతా అయిపోయిన తర్వాత విలువ కలిగినటువంటి అత్తరుతో నా పాదాలను తుడవటం చూసావు ఇదంతా చూసావు కదా ఇదంతా చేసింది ఎవరు ఈ స్త్రీయే కదా ఈ స్త్రీని అప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నా పాదములకు నీళ్ళిచ్చావా నువ్వు నేను ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన వెంటనే నువ్వు చెయ్యవలసిన ఏంటి కనీసం మర్యాద ఏంటి నీళ్ళు ఇవ్వటం నువ్వేనా నీళ్ళు ఇచ్చావా నీకేమైనా ఇంతకు మర్యాద తెలుసా ఒక మనిషిని గౌరవించటం ఒక మనిషిని లక్ష్యం పెట్టడం ఒక మనిషికి కావలసిన కనీస ఆహ్వానపు ఆతిథ్యం ఇవ్వటం నీకు ఏమైనా తెలుసా నీకు ఏమైనా ఇంకేత జ్ఞానం ఉందా ఇంట్లోకి వచ్చాను కదా కాలు గడగటానికి నువ్వు నీలిచ్చావా నీళ్ళు ఇవ్వలేదు ఫోన్లే ఊరుకున్నాను చదవండి నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈవిడ తన కన్నీళ్ళతో ఏవిడ తన కన్నీళ్ళతో ఏదో తల మీద వాటర్ ట్యాంక్ పెట్టుకున్నట్టుగా ఆవిడ ఏడ్చిన విధానం చూడండి అవునా నీళ్ళు కా కాళ్ళను గడగాలంటే ఒక జగ్గు సరిపోతుందమ్మా ఒక జగ్గుతో సరిపోతుందా ఒక జగ్గు నీళ్ళు సరిపో అలాంటిది కన్నీళ్లతో కాడు కాళ్ళు గడిగిందంటే అబ్బో ఆవిడ భక్తి చూడండి ఆవిడ ప్రేమ చూడండి ఆవిడ యేసుగ్రీస్తు వారిని ప్రేమించిన విధానం చూడండి ప్రేమైన వర్లరా అలాగే ఏసుక్రీస్తు వారు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆవిడ ఏం చేసింది నీళ్ళు కాదయ్యా కన్నీళ్ళతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో నా పాదములను తుడిచింది నీవు నాకు తలకు ఇవ్వలేదు నా తల అంటుకోవడానికి నువ్వు ఇవ్వలేదు కానీ నా పాదాలకు మాత్రం ఆవిడ అత్తరిచ్చేసింది 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 ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె వి ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడిన కంక్లూజన్ ఇది ముగింపు ఇది అంటే ఇదంత పైన జరిగిన సందర్భం అంతా దేని కొరకు అంటే ఆవిడ చేసింది ఏంటో ఆవిడ చేసినటువంటి విధానం ఏంటంటే ఏసు వారిని ఎంతగా ప్రేమించిందట విస్తారముగా ప్రేమించిందట ఎంత ప్రేమ కలిగి ఉన్నావు నా మీద అంటే అప్పుడు అంటాడు ఆకాశమంతా అవునా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే లెక్క పెడతావు అంటే ప్రేమించలేను లేదంటే లెక్క పెట్టలే ఎంత అన్నప్పుడు ఇంత అంటాడు లేదంటే ఆకాశమంతా అవునా వాస్తవానికి నిజమైన ప్రేమ కాదు అది నట్టేట ముంచేసే ప్రేమలు నటించే ప్రేమలు లెక్కలేనంత విస్తారమని పొంగిపోతున్నారు ప్రేమైన వాళ్ళరా కానీ ఈవిడ ఏం చేసిందో తెలుసా ఆచరణలో యేసుక్రీస్తు వారిని ప్రేమించే విధానాన్ని చూపించింది ప్రేమించే విధానాన్ని ఏ విధంగా మామూలు మనుషులు చేసినట్టుగా కాదు ప్రేమైన వాళ్ళ ఒక వెరైటీ ఆతిథ్యం ఇచ్చేసింది ఈవిడ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చెయ్యలేని ఆతిథ్యపు విధానాన్ని ఆవిడ పరిచయం చేసింది కన్నీళ్ళతో ఏసుక్రీస్తువరి పాదాలను కడిగింది టవలతో తుడుచుకోవటానికి త టవలిస్తారు కానీ ఆవిడ తన కురులతో తన పాదములను తుడిచేసింది తలకు అంటుకోవటానికి నూనె ఇస్తే ఆవిడ తలకు కాదు తలకు దగ్గరకు ఇవ్వ తలకు అంటుకునటానికి నూనె ఇచ్చేంత సామర్థ్యం స్తోమత స్థాయి అంత హోదా కలిగిన దానను కాదు అని చెప్పేసి తన పాదాలకు అత్తరిచ్చేసిందట అంతగా కారణం కారణమేంటో తెలుసా విస్తారమైన పాపములు కలిగి ఉంది విస్తారమైన పాపములు కలిగింది అందుకొరకే తనను తాను తగ్గించుకుంటూ ఏసుక్రీస్తు వారిని ఎక్కువగా ప్రేమించింది ఏసుక్రీస్తు వారిని అంతగా ఎక్కువగా ప్రేమించింది కనుక అంత ఎక్కువగా ప్రేమించింది కనుక ఆవిడ విస్తారమైన పాపములు ఈవిడ పాపాత్మరాలు ఈవిడ పాపాత్మరాలు ఈవిడ ఎలాంటిదో ఇది ఎలాంటిదో ఇది అని చెప్పావు కదా ఆవిడ ఎలాంటిదో నువ్వు అనుకుంటున్నావు ఆవిడ ప్రేమించిన విధానాన్ని బట్టి ఇది కాదయ్యా ఈ స్త్రీ అని స్త్రీగా పరిచయం చేస్తూ ఏమంటున్నాడో తెలుసా ఈ స్త్రీ నన్ను విస్తారముగా ప్రేమించింది విస్తారముగా ప్రేమించింది కనుక ఈవిడ చేసినటువంటి విస్తారమైన పాపములు మొట్టమొదటి పాపము నుంచి నేటి వరకు చేసిన ప్రతి చిన్న పాపం వరకు అన్ని పాపాలను నేను క్షమించేస్తున్నా ఐదు వందల దేనారములు అప్పు క్షమ పొందిన వేరేవరు ఈవిడ ఈ స్త్రీ ఈ స్త్రీ విస్తారమైన పాపములు క్షే చేసింది విస్తారముగా క్షమించి క్షమించబడింది విస్తారముగా ప్రేమించింది విస్తారమైన తన పాపముల ద్వారా క్షమ పొందింది ప్రేమైన వర్లరా అలాగే ఉన్నాడు పక్కన ఎంత ప్రేమించాడు ఆయన ప్రేమించింది ఎంత కొంచెం కొంచమే ప్రేమించాడు కొంచెమే ప్రేమించాడు కనుక ఎంత ప్రేమ పెంచుకున్నాడు కొంచమే ప్రేమ పొందుకుంటాడు అవునా కొంచెమే ప్రేమ చూపించాడు కనుక కొంచెమే క్షమ పొందుకుంటాడు అంటే పరిసేయుడిలో సంపూర్ణమైన క్షమ పరిసేయుని జీవితానికి దొరకలేదు కానీ ఆ స్త్రీకి పరిపూర్ణమైన క్షమ సంపూర్ణమైన క్షమ తన విస్తారమైన పాపములన్నిటిని కడగబడ కడిగి కడిగేసుకునేంత గొప్ప ప్రేమ చూపించింది కనుక తన పాపాలనన్నిటినీ ఏసుక్రీస్తు వారు క్షమించేశాడట అంటే ఏసుక్రీస్తు వారిని మనం ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తే బాగా ఆలోచించాలి మనం ఏసుక్రీస్తు వారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా దేవుడు మనలను క్షమిస్తాడు మన విస్తారమైన పాపములను క్షమిస్తాడు ప్రేమైన వాళ్ళరా మనం క్షమ పొందకుండగా క్షమ పొందకుండగా ప్రేమ పొందకుండగా మన జీవితాలను గడుపుతున్నాం అనుకోండి చనిపోయిన తర్వాత క్షమ కాదు మనకు దొరికేది చనిపోయిన తర్వాత మనకు క్షమ దొరకదు ప్రేమైన వాళ్ళరా వీడు ఏం చేశాడు పరిసేయుడు మామూలు మా కుటుంబానికి చెందిన వాడేలే మా గోత్రానికి చెందిన వాడేలే మా వంశానికి చెందిన వాడేలేని మామూలుగా ఆహ్వానించాడు మామూలుగా ఆతిథ్యం ఇచ్చాడు కానీ పరిసే పరిసేయుడు ఆ విధమైన ఆతిథ్యం ఇస్తే పాపాత్మురాలైన స్త్రీ ఏ విధమైన ఆతిథ్యం ఇచ్చింది చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేని ఆతిథ్యాన్ని ఇచ్చింది చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేనంత ప్రేమను ఏసుక్రీస్తు వారి పట్ల చూపించింది కనుక ఆవిడ విస్తారమైన పాపములను నుండి విడుదల పొందింది క్షమ పొందుకుంది ప్రియుల ఆలోచించండి అంటే ఏసుక్రీస్తు వారిని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ప్రేమ అంటే ఏదో మాటల్లో చెప్పి వెళ్ళిపోవటం కాదు భార్యతో ఐ లవ్ యూ అని చెప్పేసి ఇంట్లోకి సరుకులు తీసుకురాలేదనుకోండి ఏమంటుంది అమ్మ ఏమంటారు మీరు ఏమో మీరేమంటారు చెప్పండి రోజు ఐ లవ్ యూ అని చెప్పేసి పోయి ఇంటికి సాయంత్రం తిరిగి డబ్బులు తీసుకురాకుండా చాలా చక్కగా తాగి ఆ ఊ ఆ ఇంటికి ఈ ఇంటికి రోడ్ ఎంత పొడువుగా ఉంది అని కొలుసుకుంటూ అనుకోండి రోజు అలాగే వస్తున్నాడు అనుకోండి సంబరపడతారా మాటల్లో కాదు ప్రేమ ఏం చేయాలి భార్యకి ఎంత ప్రేమను చూపించాలనుకుంటున్నావో అది ఆచరణలో చూపించాలి తన అవసరత ఏంటి అవునా నా వల్ నా వలన తనకి ఏం తీర్చాలి తన బంధువులను తన రక్త సంబంధికులను తన అనుకున్నటువంటి వారిని వదిలేసి నా దగ్గరకు వచ్చింది కనుక నేను ఆవిడని ఎలా ప్రేమించాలి అదే చెప్తాడు బైబిల్లో స్త్రీ పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ప్రేమ అనేది మాటల్లో కాదు ఆచరణలో చూపించడం చాలా కష్టం ఇది ఆచరణలో చూపించడం చూపించడం చాలా కష్టం ప్రేమైన వాళ్ళరా కష్టమైన ఈ స్త్రీ ఆచరణలో చూపించింది కనుక విస్తారమైన తన పాపముల నుండి విడుదల పొందుకుంది హాయిగా మరల యేసుక్రీస్తువర్ అంటున్నారు అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి ఇక నువ్వు వెళ్ళి ఇక పాపములను చేయొద్దు సరిగ్గా ఉండు నీ నీ జీవితాన్ని నీవు గడిపేసేయి అని ఆవిడని ఇంటికి పంపించేస్తాడు ప్రియుల ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నాడో తెలుసా మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా క్షమ పొందుకుంటాం మళ్ళీ తప్పులు చేసుకుంటూ ప్రేమ కలిగి ఉన్నాను అంటుకుంటే అది పొరపాటు కనుక ప్రియులారు ఆలోచించండి దేవుణ్ణి ఎక్కువగా ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వారి పూర్వపు పాపాలన్నీ క్షమించబడుతూ వస్తాయి క్షమించబడుతూ వస్తాయి ప్రేమ మాటల్లో చూపించామనుకోండి ఆయనకు కూడా క్షమ మాటల్లోనే చూపిస్తాడు సేవకుల ద్వారా కనుక ప్రియుల ఆలోచించండి అలాంటి మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎలాగైతే ఉన్నతమైన తన ప్రేమను యేసుక్రీస్తు వారి పట్ల కనపరిచిందో మనము కూడా దైవ కార్యాలలో మన ప్రేమను వ్యక్తం చేసి ఆచరణలో మన చేతలలో మన ప్రవర్తనలో మన లక్షణాలలో మరి దేవుని ప్రేమను కలిగిన వారమై దేవునికి మనం దేవుని మీద మనకెంత ప్రేమ ఉందో చూపించే మరి ఉన్నతమైన కార్యాలను మనం చేస్తూ దేవుడి దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని మనమందరం పొందుకోవాలని ప్రేమతో కోరుతూ మరి ఇంతవరకు ఓపికతో దేవుని మాటలను విన్నటువంటి మీకందరికీ నామమున